నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. ఈరోజు మన అతిథి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బహిష్కరించింది ఎమ్మెల్యే కోటలను, ఎమ్మెల్సీ ఎన్నికల్ని. సో మాకు ఒక ఎమ్మెల్సీని గెలుచుకునేటువంటి బలం ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా మా ఎమ్మెల్యేలను కొన్నారు అంటూ ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థుల కంటే బరిలో దింపినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన కొంతమేరకు ఆటాటుగా హీట్ హీట్ పుట్టినటువంటిది మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను బహిష్కరించింది అంటే కొంత వాళ్ళు ఒకసారి అంతర్మదనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేము ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము బరిలో దిగాము, మా ఎమ్మెల్యేని కొనుగోలు చేశారు కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎన్నికలు పోవట్లేదు అని చెప్తున్నటువంటిది ఒక ఆరోపణగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకు దీన్ని ఆరోపణగా చూడాల్సినటువంటి అవసరం ఉంది? దానికి సంబంధించినటువంటిది రుజువు పరచలేం. ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది అనేటటువంటిది మనకు అనిపిస్తుంది. అదేంటి, ఎలాగూ ఎన్నికల్లో పాల్గొన్న ఓడిపోతాం కదా, దానికి మళ్ళీ మంచి అవకాశం అంటే ఎట్లా అని ఆలోచన రావచ్చు చూసే వాళ్ళకి కానీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా. శాసనసభ్యులకు సంబంధించినటువంటి దానిలో ఆ కేటగిరీ నుంచి ఎమ్మెల్సీని ఎన్నిక చేస్తున్నారు కాబట్టి, దానికి సంబంధించి ఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఓటేసే వాళ్ళంతా కూడా శాసనసభ్యులే కాబట్టి విప్ జారీ చేయడం కానీ, వాళ్ళు ఎవరు ఎంతమంది ఎటువైపు ఓట్లు పడ్డాయి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎన్ని ఓట్లు క్రాస్ అయ్యాయి, టీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా వస్తుండేనా, మీ నుంచి వాళ్ళకి వెళ్తుండేనా, వాస్తవానికి మీకున్న కౌంటు దానికన్నా ఓట్లు పెరిగాయా తగ్గాయా. ఉదాహరణకు వాళ్ళకి 19 ఉన్నాయి, 23 వచ్చాయి, 4 ఓట్లు వాళ్ళకు టీఆర్ఎస్ఎల్లో వేసారా, ఎంఐఎంఎల్ వేశారా, ఇంకే పార్టీ వాళ్ళని ఎక్కడి నుంచి అని వచ్చారా, ఎవరు వేసారో తెలిసే అవకాశం ఉండే లేదు. 15 ఓట్లు మాత్రమే పోలయ్యాయి అనుకుందాం, 4 ఓట్లు మరి ఎవరికి పోయాయి, వీళ్ళ సంఖ్య ఎంత? అది వాళ్ళను ఖచ్చితంగా ఆ అంశాన్ని ముందు పెట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి డిమాండ్ కానీ ఆరోపణలు కానీ అప్పుడు చేస్తే కొంత బలం చేకూర్చేది. అది కాకుండా, సరే మీరు మీ బలం ఉందని పోటీ చేశారు ప్రతి వాళ్ళు ఎన్నికల్లో. నవీన్ గారు, మనం చూస్తే మీరు గుర్తుపెట్టుకోండి, నిన్నగాక మొన్న వచ్చిన పార్టీల నుంచి మొదలుకుంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒక్కొక్కసారి మనం చూస్తాం 30 మంది 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు పోటీ చేస్తారు. నేను ఓడిపోతున్నా కాబట్టి పోటీ చేస్తున్నా అనే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి మాట్లాడదాం. పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, గెలుస్తామనే చేస్తారు. మీకు కాంగ్రెస్ లాంటి పార్టీ గెలుస్తామనే బరిలో దింపింది. మీకు అన్నిటికి మించి మీ ఓట్లు ఎన్ని మీకు తెలుసు, మీరు గెలుస్తామనే బరిలో దిగారు, దాన్ని ఎందుకు బహిష్కరించారు? పోయి ఎలాగో మీరు బహిష్కరించిన ఓడిపోయినట్టే కదా, ఇదేం శాసనసభన బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడానికి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశారు, ఓటేసే టైంలో బహిష్కరిస్తున్నామంటే ఓటింగ్ అనేది మీకోసం ఆగిపోతుందా? మీ బరిలో నిలిపిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు కదా మీరు బహిష్కరిస్తే. అదే మీరు ఓటింగ్లో పాల్గొని మీ ఓట్లు ఎన్ని మిగతా ఎక్కడ పోయినాయి అనేటటువంటిది ప్రజాక్షేత్రంలో నిలదీయడానికి అవకాశం ఉండే ఆ అంశాన్ని మీరు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. మరొకటి ఆరోపణ చేస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టుగా కొనేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించే ఆనాడు కీలకంగా మారినటువంటి నేతలు ఎలా వెళ్ళి ఎంత సొమ్ము మేము ఇస్తున్నాము తర్వాత ఎంత ఇస్తాం అనేటటువంటి టేపులు బయటపడ్డటువంటి వీడియోలు బయటపడ్డటువంటి పరిస్థితి చూసాం. మరి అలాంటి మీ దగ్గర బేరసారాలకు సంబంధించి ఏమైనా ఉంటే కూడా బయటపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానిలో తప్పుందని నేనేం అనట్ల, ఆరోపణ వేరు ఫలితం వేరు. ఫలితం వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక ఎమ్మెల్సీ సభ్యుడు ఎన్నిక కావాలంటే ఎంతమంది ఓట్లు అవసరం, మా పార్టీకి ఎన్ని ఉన్నాయి, మరి మిగిలిన ఓట్లు ఎక్కడ పోయినాయి, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు ప్రలోభ పెట్టారు, మాకు ఇన్ని కదా రావాల్సినటువంటిది. సామాన్య ఓటర్లు కాదు కదా, ఎమ్మెల్యేలే ఓట్లు క్రాస్ చేశారంటే ఏదో జరిగింది
అనడానికి మీ దగ్గర కొంతమేరకు బేస్ ఉండేటటువంటి అవకాశం ఉండే, దాన్ని చేజార్చుకున్నారు. మనం అదే చెప్పాము, చేజార్చుకున్నారంటే ఏదో జరిగిపోయిందని. మంచి ఒక అవకాశాన్ని మీరు ప్రజాక్షేత్రంలో నిలదీయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని, అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో బహిర్గతమయ్యేది. మీకు ఎన్ని ఓట్లు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఎదుటి పార్టీ వైపు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిన ఎమ్మెల్యేలు ఏమంటారు తెలుసా? మేము కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేద్దాం అనుకున్నాం, మా పార్టీయే బహిష్కరించింది ఎన్నికను, కాబట్టి మేము ఓటింగ్లో పాల్గొనలేదు అంటారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఏం చేశారంటే, బహిష్కరించడానికన్నా ముందే కాంగ్రెస్కే సంఖ్యాబలం లేదు పోటీలో పెట్టడం ఎందుకు అంటూ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలతోని ఖచ్చితంగా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? టీఆర్ఎస్ పార్టీ నేతలు నేరుగా ఎలా చెప్తారు సంఖ్యాబలం లేదు అంటూ? ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇప్పుడు మనం కోట్లాది మంది ప్రజలు చూస్తున్నటువంటి క్రికెట్ లాంటి ఆటలో కానీ ఫుట్బాల్ లాంటి ఆటలో కానీ పర్సనల్ గెజ్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వెనకాల ఉన్న కీపరో లేకపోతే బౌలరో, పక్కనున్న ఒక బౌలరో, బౌలింగ్ వేస్తున్న బౌలరు లేకపోతే ఫీల్డరో ఎవరో ఒకరు బ్యాట్స్మెన్ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి వాడుతూ ఉంటారు పదాలు. మీకు ఉందేనే కదా మీరు పోటీలో దిగారు. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు లేదు అంటే మీరు ఎన్నికను బహిష్కరిస్తారా? పార్లమెంట్ ఎన్నికల్లో 16 మేము గెలుస్తాము, ఒకటి ఎంఏఎం గెలుస్తుంది. లేదు అంటే మాకు నచ్చి వాళ్ళకి నచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్పే మాట. దానికి ఒక బేస్ మీకు దొరికేది కదా. మనం ఏమంటారు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్పు, టీఆర్ఎస్ రైట్ అని నేను చెప్పట్లా. దానికి ఒక మంచి బేస్ ఎవిడెన్స్ మీకు దొరికేది కదా. ఈరోజు ఎంపీ ఎన్నికల్లో మా మిత్రపక్షం ఎంఏఎం ఒకటి గెలుస్తుంది, మేము 16 గెలుస్తామని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ ఇట్లా అన్నది లేకపోతే టీఆర్ఎస్ ఇట్లా అన్నది, టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా అన్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి జరిగారు అంటున్నారు. మరి ఎన్నికలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు వదిలేస్తారా? బహిష్కరిస్తారా? మేము కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల పోటీ చేయట్లేదని తప్పుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు చివరి వరకు పోటీలో ఉండి బరిలో నిలిచి కౌంటింగ్ తర్వాత మీకున్నటువంటి అనుమానాలు ఎన్ని, మీరు ఖచ్చితంగా అనుకున్న ఓట్లు ఎన్ని, ఎన్ని తగ్గాయి, ఎన్ని పెరిగాయి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉండే. ఇలా ఇప్పటికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ సభ్యులను ఏకతాటిపైకి తేవడంలో మీరు విఫలమవుతున్నారు. మీ అంతర్గత సమస్యను, మీరు విఫలమవుతున్నటువంటి తీరు, మీకు వ్యూహం లేకుండా పనిచేయడం వల్ల జరిగే పొరపాటును ఎవరిపైనో ఎత్తి చూపుతూ ఇంకొక పార్టీ పైన దుమ్మెత్తిపోస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధానాలను అవలంబించాలి. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు చిహ్నమైనటువంటి బొమ్మ పైన పోటీ చేసి, ఆ పార్టీ యొక్క అధికారిక చిహ్నం పైన పోటీ చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు మీ పార్టీలోనే కొనసాగేటటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా కప్పగుంతలు వేసినా లేకపోతే గోడ మీద పిల్లిలాగా అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా చర్యలకు పాల్పడితే కనుక, జరుగుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే కనుక దాన్ని ప్రూఫ్స్తో సహా బయటకు తీసుకొచ్చి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు, రాజ్యాంగపరమైనటువంటి విధంగా గవర్నర్కి ఫిర్యాదు చేయొచ్చు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయొచ్చు, అన్నిటికి మించి ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పొచ్చు. ఇవన్నీ మీరు పక్కన పెట్టేసేసి కొనుగోలు చేస్తున్నారు, సంతలో కొంటున్నారు. ఒకవైపు మీ పార్టీ పైన, మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తే నాకు 50 లక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆఫర్ ఇచ్చారు. మీ పార్టీ సింబల్ పైన గెలిచిన మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థే మీ పార్టీ నుంచి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని చెప్తా ఉంటే, మీరు చెప్తా ఉన్నారు ఎదుటి పార్టీ వాళ్ళు కొనుగోలు చేయడానికి వచ్చారని చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ అదే చెప్తా ఉన్నాం, ఒక మంచి అవకాశం ఎన్నికలో పాల్గొని రిజల్ట్ తర్వాత మీరు లెక్కలు వేసుకుంటే, వేసుకున్న తర్వాత మీరు ఆరోపణలు చేసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, వైపు ఫిరాయింపులు మనం చూస్తున్నాం, ఒక పార్టీ గుర్తు మీద గెలవడం మరో పార్టీలోకి జంపు కావడం. సో ఇవన్నీ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయంటారు అంటే, అభివృద్ధి అనే ఒక ట్యాగ్లైన్ని తగిలించుకొని పార్టీలు మారడం సొంత ప్రయోజనాల కోసం, మరోవైపు ఆ పార్టీలో నాయకత్వం లోపం కూడా ఉందనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు నవీన్ గారు, అభివృద్ధిని చేసి ఆకర్షితులు అవుతున్నారు. ఎలాంటి అభివృద్ధిని చూస్తూ ఉన్నారు? నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా ఆస్తులు పెరగాలి, నేను చేసిన తప్పుడు పనులు బయటకు రాకుండా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి వేధింపులు లేకుండా ఉండాలి, నేను చేసే దొంగ పనులకు నన్ను ప్రశ్నించేవాడు ఉండకూడదు, సమర్థించే వాళ్ళు ఉండాలి, అదే అభివృద్ధి. ప్రజలు ప్రజాక్షేత్రంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు 4 మంచి పనులు చేయాలి. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి చేయరా? ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రజలు మీ పక్షాన ఉండరా? ఇదే కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉద్యమం నడుపుతూ
అనేక మార్లు ఇబ్బందులకు గురయ్యారు. అటు పార్టీని కానీ ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో పోరాడుతూ పార్టీని వెంటబెట్టుకొని అన్నిటికి మించి ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళపైన కేసులు పెడితే వాళ్ళకు బాసటగా నిలిచి ఉద్యమాన్ని లైవ్లో పెట్టి కదా వచ్చింది అధికారంలోకి. మరి ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఇబ్బంది పెడుతున్నారు, నేను అభివృద్ధి వైపు పోతున్నా అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. లేదంటే తెలంగాణ ఇప్పట్లో సాకారం మీద ఇంకొంత సమయం పట్టేది అది వేరే విషయం. మనం ఏమంటున్నామంటే ఇక్కడ అభివృద్ధి అనేది మీ సొంత మీ కుటుంబ నీ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం వెళ్తున్నా మేము. 2-3 నెలల్లోనే నువ్వు అభివృద్ధి నీకు కనపడ్డదేంది? ఎన్నికలకు పోయినప్పుడు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఎందుకు? ఇదే ఇప్పుడు ఈరోజు అభివృద్ధి పథం పడుతూ అభివృద్ధి అనేటటువంటి దాన్ని వలవేస్తూ మేము పార్టీ మారాలనుకుంటున్నామని చెప్పి పేపర్ ప్రకటనలు ఇస్తున్నటువంటి వాళ్ళను వీళ్ళందరూ చూస్తూ ఉంటే రేపు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే నవీన్ గారు, మీరు కానీ నేను కానీ ఎన్నికల్లోకి దిగితే ఒక 20% 30% మనకు స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి గుర్తింపు ఉంటేనో మన మంచితనం తెలిస్తేనో ప్రభావితం ఉంటుంది. మిగతా 70% ఆ పార్టీ అధ్యక్షుడిపైన, పార్టీ పేరుపైన, పార్టీకి సంబంధించినటువంటి మంచి చెడులపైన, వాళ్ళ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆ జిల్లాకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఆ గొప్ప గొప్ప పెద్ద నాయకులు వాళ్ళని చూసి కదా ఓటేసేది. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వతంత్రంగా పోటీ చేసి ఎలాంటి అధికార పార్టీ పైన కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కానీ ఎన్నికల దగ్గర గుర్తింపు పొందిన పార్టీ పైన కాకుండా వ్యక్తిగతంగా స్వతంత్రంగా పోటీ చేసి నీ ఇష్టం వచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళి రోజుకో కండవ కప్పుకుని ఆ రోజు అడిగేవాడు ఉన్నాడు. పార్టీ చిహ్నం పైన కదా గెలుపొందుతున్నటువంటిది. దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే, సరే ఇప్పుడంటే మొదట్లో ఉన్నాం, ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, చివరి 4 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వీళ్ళు ఏ పార్టీ నుంచి గెలుపొందారు అనేటటువంటి పార్టీ ఫిరాయింపులు చేసి అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి మీరు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి చూడండి వీళ్ళు ఏ పార్టీ గుర్తుపైన ఏ పార్టీ నుంచి గెలుపొందారో మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏ పార్టీలో కాలం వెల్లదీస్తూ ఉన్నారు, ఏ పార్టీలో పబ్బం గడుపుతూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇంకా మనము ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా, యువతకు ఆదర్శంగా ఉండే రాజకీయాల గురించి మాట్లాడితే వీళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకు మనం తప్పుదోవ పట్టించినట్టుగా అవుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో, భారత్ లాంటి ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలు ముఖ్యంగా, ఏ వ్యక్తి అయినా సరే తన ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, తన మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీలో అయినా చేరొచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు. అయితే ఆ క్షణం వరకు మీరు ఇతర పార్టీల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ మీకు వచ్చినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని త్యజించి వెళ్ళాలి. మనము దుర్మార్గంగా ఈరోజున్న పరిస్థితుల్లో రాజీనామా చేసే వస్తున్నామండి అంటారు. ఏం రాజీనామా చేస్తున్నావు? పార్టీకి రాజీనామా చేస్తున్నాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నావు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదే, ఎంపీ పదవికి రాజీనామా చేయట్లేదే, నీకు వచ్చినటువంటి పదవులకు రాజీనామా చేయట్లేదే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దాన్ని రాజీనామా చేసే వచ్చామని చెప్తున్నాను. అది కాదు, మనలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలంటే ప్రజలకు కూడా తెలియాలి. మీరు ఖచ్చితంగా పార్టీలో చేరేకంటే ముందే, లేదా పార్టీలో చేర్చుకునే కంటే ముందే వాళ్ళకు వచ్చినటువంటి పదవులన్నింటిని కూడా త్యజించి, వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే వాటన్నిటికీ రాజీనామాలు చేసి వచ్చి మీరు నిర్భయంగా పార్టీలో చేరి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఉప ఎన్నికలకు వెళ్తారా, సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తారా, 5 సంవత్సరాలు ఆగి పోటీ చేస్తారా? మీరు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు కదా, ఏ అభివృద్ధి వైపున మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలను మోసగించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేటటువంటిది మీరు మర్చిపోకూడదు. రేపు ఏ అంశానికి సంబంధించినా సరే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు నిన్ను ప్రజలు నిలదీసేటటువంటి కార్యక్రమాన్ని తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నట్టుగా వీళ్ళందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ అభిమానం ఉండొచ్చు, కనుక తప్పు పట్టడానికి లేదు. వీళ్ళు పోతే, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరిపోతే, లేకపోతే ఆ పార్టీని వెంటనే వదిలి ఈ పార్టీలో చేరకపోతే ప్రభుత్వం కూలిపోతుందనే పరిస్థితి ఏం లేదు. చాలా అబ్సల్యూట్ మెజార్టీ కాదు, చాలా బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. వీళ్ళు రావడం వల్ల ప్రభుత్వం కూలిపోయేదాగదు, వీళ్ళు రాకపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. ఏమండి, కేసీఆర్ గారు కదా ఎన్ని ఉప ఎన్నికలను ఈ దేశంలో, ఇన్ని ఉప ఎన్నికలను ఫేస్ చేసినటువంటి వ్యక్తి లేడు. సభలో మాట్లాడుతుంటే సవాలు విసురుకుంటే రాజీనామా పత్రం అందించి ఇట్లా పడేసి వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఒక సందర్భంలో చెప్పాడు, నేను ఎప్పుడు రాజీనామా లేక నన్ను జేబులో పెట్టుకుని తిరుగుతాను, నువ్వా నన్ను సవాలు విసిరేదని చెప్పి మాట్లాడాడు. అలాంటి వ్యక్తులు
ఇలా 40 ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అవహేళన అయ్యేటటువంటి విధంగా వ్యవహరించకూడదు. ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యులు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అటువైపు తీసుకెళ్లి వీళ్ళందరినీ లాక్కుంటూ ఉంటే, ఆకర్షితులవుతూ ఉంటే, ఇదే అభివృద్ధి మంత్రాన్ని ఆ రోజు వలవేస్తూ ఉంటే మనలాంటి వాళ్ళే చెప్పాము. ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి మిమ్మల్ని గెలిపిస్తే మీ వ్యక్తిగత అవసరాల కోసం పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించుకోవడానికి ఉద్యమాన్ని మీరు తాకట్టు పెడతారు అని చెప్పి నిలదీశాం. ఈరోజు పార్టీలు మారవచ్చు, అధికారం మారవచ్చు, ఇంకొకరు రావచ్చు, కానీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మనం మళ్ళీ ప్రశ్నిస్తాం. ఆ రోజు ఏ విధంగా ప్రశ్నించామో తప్పని చెప్పామో, ఈరోజు కూడా అది తప్పనే చెప్తా ఉన్నాం. ఆ రోజు ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచి వచ్చారని చెప్పి, వీరుల్లా వచ్చారని చెప్పి ఎలా సమర్థిస్తూ ఉన్నామో, ఈరోజు కూడా వీళ్ళు ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచి వస్తే కనుక ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడే అవకాశం ఉండదు. ఏ ఒక్క పార్టీ కాదు, ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే ఇతర పార్టీల నుంచి ఈ వలసల్ని, ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతూ వస్తుంది. సో ఈ విషయంలో ఏదైనా కొత్త పార్టీలు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఒకవేళ నిరోధించడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఇది ఆగే పరిస్థితి ఉండకపోవచ్చేమో. దీనికి పెద్ద సంజీవిని అర్థం కాని భాషలో రాసినటువంటి గ్రంథాలు తీసుకొచ్చి మనం వడపోయాల్సిన అవసరం లేదు. ఏమండి 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు, ఎన్నో కమిటీలు వేశారు, అధ్యయనాలు చేశారు. ఈరోజు టెక్నాలజీ పరంగా చూడండి, సరే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందంటే మనమే చెప్తాం. ఇప్పుడు మీరు అడిగారు కదా, 2 క్షణాలు కాలే కదా, మనమే చెప్తాం. రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపుల చట్టం ఖచ్చితంగా అమలయ్యేటటువంటి విధంగా వాళ్ళ పదవులు కోల్పోవాలనుకుంటే ఒక కమిటీని సూచించవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్రంలో సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ఒక గవర్నర్ నామినీ, హైకోర్టు న్యాయమూర్తి, ఇలా మనం స్పీకర్ నామిని కానీ, స్పీకర్ అక్కడ కూర్చుంటే బాగుండదు కాబట్టి వాళ్ళతో పాటుగా ఒక 5 మెంబర్స్ని తీసుకొచ్చి ఒక కమిటీ వేసి కేంద్రంకి వచ్చే వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బదులు కేంద్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు బదులు అక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు, గవర్నర్ నామిని బదులు రాష్ట్రపతి నామిని, అలా 5 సభ్యులు. ఈ 5 సభ్యులు ఎవ్రీ 3 మంత్స్ కూర్చొని ఏమేమి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి, ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఉంటుంది కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పి చెప్తే కనుక, ఏమండి ఒక రైతు బంధు స్కీమ్ని తీసుకొస్తే దేశం మొత్తం మెచ్చుకోవాలా? అవును. ఒక రైతు బీమాని తీసుకొస్తే దేశం మొత్తం అభ్రపాలనలా? ఈరోజు అవి కేంద్రంలో పథకాలు అమలవుతాలా? ఎస్. ఇదే విధానాన్ని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రం కూడా, ఇది మనది ఎలా ఉంటుందంటే ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో పై వాళ్ళు మంచి చేస్తే కింద వాళ్ళు అమలు చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం, కింద ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే పైన ఉన్నటువంటి వాళ్ళు అమలు తీసుకెళ్ళవచ్చు. అంతేగాని వీళ్ళేమో మానవులు, పైన కేంద్రంలో ఉన్నోళ్ళేమో దేవుళ్ళు అనుకోవడం లేదు కదా. ఒక మంచి పని, మంచి ఐడియా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వాగతిస్తారు కదా. ఇప్పుడు మనం చెప్పినట్టుగా 5 సభ్యులతోటి ఒక కమిటీ వేసి దానికి ఒక మంచి పేరు పెట్టి ఆ కమిటీ ఎవ్రీ 3 మంత్స్కు ఒక 1 అవర్ కూర్చుంటే, ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు కనుక గతంలో మీరు ఇబ్బందులు పడ్డప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేశారో ఈరోజు ఇతరులు ఇబ్బంది పడతా ఉంటే మీరు సంతోషించడం ఈ షాడిజం కిందకు వస్తుంది. అలా చేయకూడదు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు ఉన్నాయి ప్రస్తుతం, ఇవన్నీ సరిపోవంటారా? ఇవేమాత్రం ఉపయోగం లేనటువంటి మారిపోతున్న పరిస్థితి ఉందా? ఏమండి, నరేంద్ర మోడీ గారు 2014లో మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కానీ, కేసీఆర్ గారు 2014లో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కానీ, డిఫరెంట్ వేదికల పైన పనికిరాని చట్టాలు, ప్రజలకు అర్థం కాని చట్టాలు బోలెడు ఉన్నాయి, ఇవన్నీ బుట్టదాఖలు చేయాలి, కొత్త చట్టాలు తెచ్చుకుంటామని చెప్పారు. ఎప్పుడో పెట్టినటువంటిది, నిజాం పాలన నుంచి బయటపడుతున్నప్పుడు సమయంలో తెలంగాణ పెట్టినటువంటి చట్టాలు, బ్రిటిష్ పాలనలో బయటపడుతున్నప్పుడు తెచ్చినటువంటి చట్టాలు ఇంకా మన పైన రుద్దుతూ ఉన్నారు. మనం మనుషులం కదా, ఇవన్నీ ఎన్ని రోజులు భరించాలని చెప్పి మాట్లాడిన నేతలే కదా. మీరు అడిగినట్టుగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి ఉన్నంత, పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటిది కానీ, పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటిది కానీ, రాజ్యాంగానికి సంబంధించినటువంటి చట్టాలు కానీ ఈ దేశంలో ఎన్ని ఏ స్థాయిలో ఉండాలో అంతకు మించే ఉన్నాయి. ఇప్పుడు దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే, మనం అనేక వేదికలపైన చెప్తా ఉన్నాం, చెప్పాలంటే మనకే బాధ అనిపిస్తుంది, చేసే వాళ్ళకి ఎందుకు బాధ లేదో అర్థం కావట్లేదు.
ఒక పార్టీ సింబల్ పైన గెలుపొంది ప్రతిపక్షంలోనూ అవతల పక్షంలో ఉన్నటువంటి సభ్యులను వేదికపైకి పిలిచి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయిస్తూ ఉంటే, ఆ పార్టీ వచ్చి అయ్యా అయిన మా పార్టీ సభ్యుడు మీరు ప్రమాణ స్వీకారం చేయించకండి అని చెప్పి లేఖలు ఇస్తూ ఉంటే, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అతను ఏ పార్టీ నుంచి గెలుపొందాడో అక్కడ కనిపిస్తూ ఉంటే, మంత్రులుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితిని చూసాం. గవర్నర్ ఇంకా మళ్ళీ మీరు నన్ను అడుగుతారు, మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టంలో అన్ని బాగున్నాయి కదా, వీళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి? గవర్నర్కి చేయాలి. గవర్నర్ ఎవరితో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వీళ్ళతో? ఇక మీరు చట్టాలు లేవంటే నేను చెప్తున్నాను, చట్టాలు ఇంత విధంగా ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇంత బలమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారే అక్కడ ఆయనతో ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రభుత్వంలో చేపిస్తూ ఉన్నాడు. అంటే రెండు అంశాలు, ఓకే, ఆ పార్టీ ఈ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చేయించవచ్చు, వీళ్ళకు వాళ్లకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో మా సభ్యుణ్ణి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేయించొద్దు, ఇతను మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటికి కూడా, ఫిర్యాదు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా న్యూస్ పేపర్లో మీడియాలో వస్తున్నటువంటి గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తుంటే, ఇంకా మీరు చట్టాల గురించి మాట్లాడుతూ ఉంటే మనకు అదే ఇబ్బంది అనిపిస్తూ ఉంది. చట్టాలు బలంగా ఉన్నాయి, ఆ చట్టాలకు సంబంధించి అమలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీటిని ఖచ్చితంగా అమలు అయ్యేటటువంటి విధంగా మనలాంటి వాళ్ళు కోరుకున్నాం. ఒక ఎన్నికల కమిషన్ అనగానే ఒక పేరు గుర్తొస్తుంది మనకు, ఒక రాష్ట్రపతి అనగానే ఒక పేరు గుర్తొస్తుంది, ఒక ప్రధానమంత్రి అనగానే ఒక పేరు గుర్తొస్తుంది, ఒక వ్యవస్థను బాగా బలంగా ప్రజల కోసం పనిచేస్తున్న నడిపించినటువంటి ఆ వ్యవస్థ గురించి గుర్తురాగానే ఆ వ్యవస్థలో బాగా పనిచేసిన ఒక వ్యక్తి పేరు మనకు గుర్తొస్తుంది. గవర్నర్ అనగానే ఒక పేరు గుర్తొచ్చే పరిస్థితి మనకు లేదు. ఇలా ఉండాలిరా గవర్నర్ అంటే ఇన్ని అధికారాలు ఉన్నాయా, ఇన్ని రోజులు రబ్బర్ స్టాంప్ అనుకున్నాము కానీ ఇది కాదు ఇలా ఉండాలిరా అనుకునేటటువంటి పరిస్థితి రావాలి. మనము పెద్ద ఆయన ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గురించి, ఇంకొక పక్క రాష్ట్రం గవర్నర్ గురించి, ఆ రాష్ట్రం గవర్నర్ గురించో, ఈ రాష్ట్రం గవర్నర్ గురించో మాట్లాడతలేము మనం, వ్యక్తి గురించి మాట్లాడట్లేదు మనం, గవర్నర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. గవర్నర్ అనేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనేది చెప్తా ఉన్నాం మనం. వాళ్ళు కదా చర్యలు తీసుకోవాల్సింది, ఇంకా చట్టాలు ఉంటే ఏం లాభం? చట్టాలు బోలెడు ఉంటాయి, మనం అనుకున్నామే వాటిని అమలు చేయాలండి. నీవు ఆ రోజు ఇబ్బంది పడ్డప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు మా పార్టీ ఎమ్మెల్యేలను మీరు గుంజుకోలేదా, అప్పుడేం చేశారని అడుగుతారు. అది గతం. ఆ రోజు మీరు పడ్డ ఇబ్బందులన్నీ ప్రజలు చూశారు, ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు ఎదుటిపాటిని అదే ఇబ్బందులు పెడితే రేపు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఆలోచించేయండి. ఎస్, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. మరొక వైపు కేసీఆర్ గారు ఈ దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు జరగాలి, సమూలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని నిర్మూలించాలి, ట్రెడిషనల్గా వస్తున్నటువంటి వాళ్ళని, ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ అన్నిటికి భిన్నంగా గుణాత్మకమైనటువంటి మార్పులతో కూడినటువంటి మంచి ప్రభుత్వాలు రావాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని చెప్తా ఉన్నారు. గుణాత్మకమైనటువంటి మార్పు అనేటటువంటిది మన దగ్గర నుంచి ఎందుకు మొదలు కాకూడదు అంటున్నాను నేను. ఎస్, మీరు వాళ్ళను వెంటనే రాజీనామా చేయించేటటువంటి విధంగా మీరు అసలు సంప్రదింపులు జరపకండి. మీరు చెప్తా ఉన్నారు మేము ఎవరి దగ్గర పోవట్లే, వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారని చెప్పి, మీకు కలవాలంటే కూడా రాజీనామా లేఖ తీసుకొచ్చి బేషరతుగా ఫస్ట్ అక్కడ సబ్మిట్ చేసి స్పీకర్ గారికి రమ్మని చెప్పండి. రానున్నటువంటి వారం రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఉప ఎన్నికల్లో జత చేయండి, సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలను కలపండి. అందులో స్పీకర్ గారు కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు కోరుకుంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలంటుందా? పక్క రాష్ట్రంలో ఇక్కడ అక్కడ అక్కడ పెడతా, ఏడు దశల్లో ఏడు దఫలుగా ఏడు విడతలుగా పెడుతున్నారు కదా, ఏదో ఒక విడతలు ఉప ఎన్నిక పెడతారు, తప్పేముంది? ఆ రోజు మీరు ఏ పార్టీ సింబల్ పైన గెలుపొందుతారో ఆ పార్టీ పక్షాన్ని మీరు నిర్భయంగా ఉండొచ్చు కదా. ఓకే, ప్రజలు తిడతా ఉంటే, మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే, ఇంకొకరు తిడతా ఉంటే, అభివృద్ధి కోసం పోయినా, నా ప్రాంత అభివృద్ధి కోసం పోయినా, నా ప్రాంతంలో పలాని వర్గం వాళ్ళు ఉన్నారు వాళ్ళు అభివృద్ధి ఎందలేదు కాబట్టి పోయినా, ఇవి చెప్తూ ఎందుకు తప్పించుకుంటారు? నేను నా పదవిని అక్కడ పడేశాను, మళ్ళీ ఎన్నికయ్యాను, ప్రజలతో ఎన్నికయ్యాను నేను అని చెప్పి నిర్భయంగా చెప్పుకోవచ్చు కదా. మరి ఇలాంటి రాజకీయాలు చేసేటటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి ఈ నేతలకు ఉందా లేదన్నది ఇంకా రెండు మూడు రోజులు మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ పొలిటికల్ టాక్ షో చూస్తున్న 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.